हाय अंडी नमस्ते वेलकम टू मै चैनल वीडियो दोसी दोसी की तग्ग पच्चड़ी एला रेडी चेसुकोवालो चूसेद्दामंडी प्रोसेसिंग नानबेट्टिन गाणिंचि चूद्दाम चूडंडी दोसी एंत बागोच्चिंदो नेनु मसाला दोस प्लेन दोस मूडु कूडा वेसानंडी पच्चडी कूडा चेसुकुन्नानु वेडिचेन गुल्लु కొబ్బరి వేసేసాను ముందుగా తీసింది అయితే నేను మసాలా అండి ఆలూ పెట్టి చేశాను సెకండ్ వచ్చేసి నేను పొడి వేసేసాను థర్డ్ వన్ వచ్చేసరికి ప్లేన్ వేసానండి చూడండి అది ప్లేన్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మనం అయితే ఒక దోస అయితే రెడీ చేసుకున్నాం తినేస్తున్నామండి నేనైతే పప్పు అనేది తీసుకున్నానండి 2 గ్లాసులు పప్పు 4 గ్లాసులు బియ్యము ఒక్క చిట్టుకొడు ఒక 2 స్పూన్ల వరకు శనగపప్పు ఇవన్నీ వేసి పిండి అయితే నేను ఆడిచ్చుకొచ్చేసానండి అంటే గ్రైండర్లో వేసి రుబ్బేసాను దాంట్లోదే కొంచెం తీసుకొని ఉప్పు కలుపుకొని ఒక చిట్టుకొడంతా పంచదార వేసి దోసలకి అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి చూసారు కదా దోసలకి అయితే రెడీ చేసుకున్నాను దోస అనేది వేసిస్తున్నాను కలర్ఫుల్ గా ఎంతో టేస్టీగా ఉంటాయండి అదే మనం బయట తింటే ఒక్క దోస వచ్చేసరికి 50 60 రూపాయలు పడుతుంది 50 60 పడుతుంది అదే ఇంట్లో అయితే మనకి ఎంత బా చేసుకుంటామండి దీంట్లో ఓట్స్ కాణించి వేసాము ఎంతో హెల్తీ ఓట్స్ అటుకులు అన్ని వేసామండి ఒకటి కూడా మనం మిస్ చేయలేదు చనాపప్పు మెంతులు అన్ని వేసి నానబెట్టాను అవన్నీ మిస్ అయినాయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు లింక్ పెట్టేస్తాను చూడండి మనమైతే చూసారు కదా దోస అనేది మనమేం లేదండి ఇలా సైడ్ ని తీస్తే చాలు వచ్చేస్తుంది చూసారు కదా అంటే ఎంత బాగుంది చూసారండి గోల్డెన్ కలర్ లో మైన్ బైట్ తీసుకుంటాం కదా రెస్టారెంట్ లకు వెళ్లి బైట లేదంటే బైట వాటలే గాని సేమ్ ఎయిటీస్ అలాగే వచ్చింది అంటే కాకపోతే చిన్నదండి మనం దోసల్ పెన్ పెద్దది పెట్టుకుంటే పెద్దగా కూడా వేసేచ్చు ఈ దోస వేసేది మాత్రం మా అబ్బాయి అండి అందుకే వాడికి వీలుగా కుదరట్లేదు తీయడం వేయడం వచ్చి గాని తీయడం రాదు నెక్స్ట్ మరొక దోస వేసేసుకుందాం నెక్స్ట్ బ్యాచ్ కూడా ఈ విధంగా అయితే ఎన్ని దోసలైనా కళ్ళు మూసుకొని తినేయండి అంత టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా కదా మనం చేసే రెసిపీస్ అన్ని ఆల్మోస్ట్ హెల్తీగా ఉండేటట్టు చూస్తానండి సేమ్ అండి ఇది కూడా అలాగే లైట్ గా నూనె వేసి సైడ్లింగ్ మనం వేసుకోకపోయినా పర్లేదండి కానీ వీనికి మా అబ్బాయికి అయితే నూనె అయితే బాగా ఇష్టం అందుకనే ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ అయితే ప్లేన్ దోస సెకండ్ వచ్చేటరికి మన దోసలకి వేసుకునే పొడి ఉంటుంది కదండి ఆ పొడి అనేది యాడ్ చేశాను నేను చూడండి ఇది ఆల్రెడీ మీకు చూపించాను ఒకసారి వీడియోలో దోసకి వేసుకునే మనకి కారపొడి ఎలా రెడీ చేసుకోవాలని చూపించాను అదే ఈ పొడి అండి కలర్ అనేది దానికి అదే చేంజ్ అయిపోతుందండి అప్పుడే మనం సైడ్ కి మనం ఇది చేసుకుంటే సరిపోతుంది కాలిందా లేదా అని చూసుకొని చూసారు కదా అంతేనండి ఇది కూడా రెడీ అయిపోయింది ఫస్ట్ దోస వచ్చేసరికి ప్లేన్ వేసాను సెకండ్ వచ్చేటప్పటికి
కొంచెం ఆ పౌడర్ లాంటిది వేసి కారపొడి వేసి చేశానండి. నేను నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మరొక దోశ వేస్తున్నాను కదా నేను, అదైతే ఆలూ పెట్టి చేస్తానండి. నేను బంగాళాదుంప కుర్మాలా చేశాను, ఆ మనం బంగాళాదుంప మసాలా దోశ అంటాం కదా అలా చేశానండి. కూర అయితే రెడీ చేసేసుకున్నాను నేను. ఆ కూర దీంట్లో స్టఫింగ్ చేసి చేస్తానండి, అది కూడా చూసేయండి మీరు. మనం ఇలాగే ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల దోశలు వన్ బై వన్ వేసేసుకోవచ్చు అండి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు. దీంట్లోనే ఉల్లి దేస్తే వేసుకోవచ్చు అండి, లేదంటే ఉల్లిపై మనం మిక్సీ కొట్టేసి కారం వేసేసి వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, అది మన ఇష్ట ప్రకారంగా. దోశలు అయితే చాలా బాగుంటాయండి, ఈ విధంగా ట్రై చేయండి. ఇంకొకసారి ఫుల్ వీడియో చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీకు కొంచెం వీడియోని చూపించడం జరిగింది, పప్పు ఎలా నానబెట్టాను ఏమిటి అనేది, ఎన్ని అవర్లు నానబెట్టాను ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్ నేను తర్వాత మీకు లింక్ ఇచ్చేస్తానండి. చూడండి దోశ అయితే రెడీ అయిపోయింది మనకి. నేను దీంట్లోనే చూసారు కదా నేనైతే ఆలు మసాలా పెట్టేశానండి, దాన్ని నేను ఫోల్డ్ చేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా. నేను మూడు రకాల దోశలు ఎలా రెడీ చేయాలో చూసారు కదా. మూడు రకాల దోశలు కూడా నేను కొంచెం పిండి అనేది మనం ఎగ్జాక్ట్లీ కలుపుకుంటే దోశ అనేది ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుందండి. చూడండి మసాలా దోశ ఎంత బాగా వచ్చిందో, అంతే టేస్ట్ కూడా అంతే బాగుందండి. చూడండి ఎంత బాగుందో. నేనైతే ఇక్కడ కొబ్బరి ముక్కలు వేడిచెనగుళ్ళు వేసి పచ్చడి చేసుకున్నానండి, అది మిస్ అయింది వీడియో క్లిప్. మీకు దోశ అదైతే చూపించేస్తాను, నెక్స్ట్ వీడియోలో మీకు ఈ పచ్చడి కూడా పెడతానండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ వీడియో పిన్ చేసిస్తాను కింద చూడండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసేయండి ప్లీజ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.